వేదిక అలంకరించిన వేదిక మందున్న ఆనంద స్వరూపులందరికీ వందనాలు. గురువర్యులు నారాయణ రెడ్డి గారు ఇందాక అహంకారం అహంభావం మొదలైన విషయాలని ప్రస్తావన చేశారు. జాగ్రత్తగా ఆలోచిస్తే వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, దానికంటే అధిక స్థాయిలో కనుక అహంకారం ఉంటేనే అది అహంకారముగా పిలువబడుతుంటుంది. చిత్రం ఏమంటే కూరలో ఉప్పు ఎక్కువైంది అంటాం, ఉప్పు కషం అంటాం. ఎప్పుడది? కూర యొక్క స్థాయి కంటే మించినప్పుడు మాత్రమే. కాబట్టి మన గురువర్యులు నారాయణ రెడ్డి గారు చెప్పినట్లుగా ఆ స్థాయికి, అంటే అసలు ఉప్పు లేకపోతే బాగుండదు కదా కూర పప్పు మొదలైనవి, అలాగా మనకు ఈ వ్యక్తి యొక్క స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అహంకారము హుందాతనంగాను గౌరవనీయముగాను ఆత్మాభిమానముగాను ఆత్మవిశ్వాసముగాను పిలువబడుతుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా సౌమ్య హృదయరాలైనటువంటి మన జమున గారిలో స్థాయి ఆనంద స్థాయి ఎక్కువ, సత్వగుణ స్థాయి ఎక్కువ, మనసు మెత్తన, నలుగురికి సహకరించే స్వభావం, వారిని సత్కరించాలని మన రామరాజు గారికి అనిపించడంలో చాలా ఔచిత్యం ఉంది. చాలా మంచి కృత్యముగా దీన్ని మనం భావన చేస్తూ వారు చేసేటువంటి చాలా మంచి పనులలో ఇది ఘనమైనదిగా మనం భావన చేస్తూ ఆనంద స్వరూపులందరికీ వందనాలు. సివి సుబ్రహ్మణ్యం గారికి మా ధన్యవాదాలు. అమెరికా ఆటా సభల్లో పంచాంగ శ్రవణం చేసి మెప్పు పొందారు సుబ్రహ్మణ్యం గారు. అంటే మా నగరంలో ఎంతోమంది పెద్దలున్నారు. ఈ మధ్యనే మా కార్యక్రమాలకి వారు ఆహ్వానిస్తున్నా, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ